ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్సీఈఆర్టీ సిలబస్ లో కొన్ని చాప్టర్స్ ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ వ్యతిరేకించింది. వ్యతిరేకించడమే కాకుండా తొలగించిన చాప్టర్స్ ని తిరిగి తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే గుజరాత్ అల్లర్లు, మహాత్మా గాంధీ హత్య, పండిట్ నెహ్రూ పాలనలో భారత్ వంటి చాప్టర్లు ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయంపై కేరళ కరికులం కమిటీ సమావేశమైంది. ఎన్సీఈఆర్టీ స్కూల్ సిలబస్ నుంచి భారీగా చాప్టర్స్ తొలగింపుపై చర్చించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఒక సబ్ కమిటీ వేసింది. ఈ అంశంపై పలు దఫాలుగా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తొలగించిన పాఠ్యాంశాలను సిలబస్ లో పెట్టి విద్యార్థులకు బోధించాలని నిర్ణయానికి వచ్చి తమ రిపోర్ట్ని కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పంపింది. సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివకుట్టి మీడియాకి వెల్లడించారు. తొలగించిన చాప్టర్స్ ని మళ్లీ చేరుస్తూ కొత్త పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అయ్యాయని, ఓనం సెలవుల తర్వాత పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేస్తామని, అంతేకాకుండా ఈ సంవత్సరం ఫైనల్ పరీక్షలకి ఈ చాప్టర్స్ కి సంబంధించిన ప్రశ్నలను పొందుపరుస్తామని కూడా మంత్రి శివకుట్టి చెప్పారు. గుజరాత్ అల్లర్లు, మొఘల్ పరిపాలన, భారత్లో ఎమర్జెన్సీ విధింపు, నక్సలేట్ ఉద్యమం, డార్విన్ సిద్ధాంతం లాంటి అంశాలని సిలబస్ నుంచి తొలగించడమే కాకుండా పదో తరగతి సిలబస్ నుంచి పీరియాడిక్ టేబుల్, డెమోక్రసీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ చాప్టర్స్ ని కూడా తొలగిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ జూన్ 2023లో తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఇతర రాష్ట్రాలలో వ్యతిరేకత ఏర్పడింది.